నమస్తే సార్, చంద్రబాబు నాయుడు గారి మీద మోపబడినటువంటి కేసులన్నీ కూడా ఇటు హైకోర్టు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నాయి. మరి వీటికి సంబంధించినటువంటి విషయాల్ని బయటికి ఎవరో మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏఐజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు అలానే సిఐడి చీఫ్ సంజయ్ గారు ఇద్దరు కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని ఇటు అమరావతి, హైదరాబాద్, ఢిల్లీలో కేసు వివరాలను బహిర్గతం చేస్తా ప్రెస్ మీట్లు పెట్టినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకు, కోర్టు పరిధిలో ఉన్న అంశాలని బహిర్గతం చేసినందుకు వీరిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? వీరిపైన అనర్హత వేటు వేసేటటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇంతవరకు ఈ కేసులు ఏంటన్నట్లయితే మనం చూసినట్లయితే 2 సంవత్సరాలు మొట్టమొదటి ఎంతమంది మీద వీళ్ళు కేసు రిజిస్టర్ చేశారు, ఎవరిని అరెస్ట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు చేర్చారు అనేటువంటి చూసుకున్నప్పుడు మన 8వ తారీఖున ఒక మెమో తయారు చేసి ఈయన 9వ తారీఖున అరెస్ట్ చేసి 10వ తారీఖున కోర్టులో పెట్టూ ఆ కోర్టు పెట్టే ముందు ఏంటన్నట్లయితే ఆ మెమోని కూడా జత చేయడం జరిగింది రిమాండ్ రిపోర్ట్తో పాటుగా. ఇప్పటికి కూడా డబ్బు అనేది ఇది మిస్అప్రాపరేషన్ జరిగింది అనేదానికో లేదు ఐపీసీ కింద జరిగింది అనేదానికి డబ్బు ఏ విధంగా ఎక్కడి నుంచి ఏ షెల్ కంపెనీస్ నుంచి ఏ కంపెనీ నుంచి ఏ కంపెనీకి వెళ్ళింది, మళ్ళీ ఎట్లా ఎవరి దగ్గరికి వెళ్ళింది, ఎవరి నుంచి ఎవరికి వెళ్ళింది అనేటువంటిది కూడా సాక్ష్యాన్ని సేకరించాల్సినటువంటి బాధ్యత వీళ్ళకున్నారు. కానీ 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వీళ్ళు ఆ సాక్ష్యాన్ని సేకరించలేకపోయారు అనేటువంటిది మనకు స్పష్టంగా రికార్డు చూసినప్పుడు కనపడుతుంది. మరి ఇది ఈ డబ్బు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ ఎంత డబ్బు మిస్అప్రాపరేట్ చేయి అయ్యిందని వీళ్ళు చెప్తున్నా అంటే ఎవరికి నోటికి వచ్చినంత వాళ్ళు చెప్తున్నారు తప్పితే స్పష్టంగా ఇన్వెస్టిగేటింగ్ అధికారులు కానీ లేదు వాళ్ళ తరఫున వాదించేటువంటి వాళ్ళ న్యాయవాదులు కానీ వాళ్ళు చెప్పేటువంటి కబుర్లు ఏంటంటే జనరల్ ఉపన్యాసాలలాగా ఉంటున్నాయి తప్పితే లీగల్ పారామీటర్కి సరిపడ ఉండటం లేదు అనేటువంటిది మనకు అర్థమవుతాం. వీళ్ళు నిజంగా అయితే ఈ డబ్బు ఏ విధంగా ఎవరెవరి దగ్గరికి వెళ్ళింది, ఎవరికి చేరింది, మళ్ళీ చివరికి చంద్రబాబు నాయుడు గారికి చేరిందా లేదా అనేటువంటి కూడా వీళ్ళు స్పష్టంగా రుజువు చేయాలని బాధ్యత వీళ్ళకు ఉంటుంది. కానీ ఆ మెటీరియల్ ఇంతవరకు వీళ్ళు సంపాదించలేదు, మేము సంపాదించుతాం అనేటువంటి వాదనలు చెప్తూ ఉన్నారు. 2 సంవత్సరాలు దాటిపోయినాక ఇప్పటికి చేయటం లేదు అనేటువంటిది ఏంటంటే దానికి కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. వీళ్ళు ఇంతవరకు సేకరించలేదు, భవిష్యత్తులో ఏ విధంగా సేకరిస్తారు, ఇప్పటివరకు ఎందుకు సేకరించలేకపోయారు అనేటువంటి కూడా విషయాలు తీసుకున్నప్పుడు మనం వీళ్ళ దగ్గర ఆ సరైనటువంటి ఆధారాలు లేవు అని భావించవచ్చు. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సంజయ్ గారు, అదేవిధంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ కూడా కోర్టు పరిధిలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి కేసు విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి ఊరూరు తిరుగుతూ ప్రెస్ మీట్లు పెట్టినటువంటి పరిస్థితి, కేసు వివరాలు బయటకు వెల్లడించినటువంటి పరిస్థితి, మరి కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాల గురించి ఇలా బహిరంగంగా అధికారులు మాట్లాడటాన్ని కంటెంట్ ఆఫ్ ది కోర్టు కింద మనం ఏమైనా చూడొచ్చా? వాటిపైన ఏమైనా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందా? కానీ కొంత డిసిప్లిన్ అనేటువంటిది అవసరం. డిఫెన్స్ కౌన్సిల్స్ ఏంటంటే మాకు అన్యాయం జరిగింది అనేటువంటి వాదన చేయటంలో ఒక అర్థం ఉన్నది, లేదు మమ్మల్ని రాజకీయ కక్షలతో ఈ కేసులో మా మీద బనాయించారని చెప్పి చెప్పడంలో వాళ్ళు డిఫెన్స్గా చెప్పుకునేదానికి అవకాశం ఉంది. కానీ ప్రాసిక్యూషన్ అనేటువంటిది వాళ్ళు చెప్పవలసింది న్యాయస్థానంలోనే చెప్పాల్సింది తప్పితే, కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే సిఐడి వ్యవస్థ అనేటువంటిది, పోలీస్ వ్యవస్థ అనేటువంటిది స్వతంత్రంగా పనిచేయటం మానివేశాయి అనేటువంటిది కూడా మనకు అర్థమవుతూ ఉంది. ప్రభుత్వానికి లేదా పాలక పార్టీకి మనం కార్యకర్తలం అనేటువంటి ఒక అభిప్రాయం పోలీసుల్లోనూ సిఐడిల్లోనూ పూర్తిగా ఏర్పడిపోయింది అనేటువంటిది కూడా మనం గమనించవచ్చు. దాని నుంచి బయట పడని పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. అందుకనే వీళ్ళు నిజమైన ప్రభుత్వ అధికారులు మనం చట్టాన్ని కాపాడాలి తప్పితే మన ఇష్టారాజ్యం వచ్చినట్టు చేయకూడదు అనేటువంటి లిమిటేషన్స్ దాటిపోయి పార్టీ కార్యకర్తలాగానే బిహేవ్ చేస్తున్నారనేది అర్థమవుతుంది. అనేక కేసులు, ఇదే కేసు కాదు, మార్గదర్శి కేసులో కూడా చూసినప్పుడు ఇదే వ్యక్తి ఆయన చెప్పినటువంటి ప్రెస్ మీట్లు, ఆయన చెప్పినటువంటి ఉదాహరణలు చూసినప్పుడు ఆయన స్థాయి ఏమిటి, ఎక్కడున్నారు అనేటువంటిది అర్థమవుతుంది. ఏమాత్రం సంబంధం లేని కేసులు 409 కేసులు పెట్టేసేసి అర్థం పర్థం లేకుండా ఏదో ఒక విధంగా మార్గదర్శిని వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో కుక్కాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ విధంగా ఏంటంటే మన అధినేతల్ని మన నాయకుల్ని మనం ప్రసన్నం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు తప్పితే చట్టాన్ని మనం స్పష్టంగా అమలు చేయాలి, దాన్ని మనం దాటిపోకూడదు అనేటువంటిది వీళ్ళు మానేశారు. వీళ్ళు ఏంటంటే చేసే సరైనటువంటి, కానీ అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాకపోవచ్చు, కానీ నైతికంగా వీళ్ళు చేసేటువంటి పని ఏమిటి అనేటువంటిది కూడా వీళ్ళు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకునేటువంటి పరిస్థితి ఉండాలి. అటువంటి పరిస్థితి ఉంటే వీళ్ళు నిజాయితీ గల అధికారులుగానే పనిచేస్తారు తప్పితే ప్రభుత్వానికి పాలక పార్టీకి ఏజెంట్లుగా పనిచేయదు అని కూడా మనం గమనించాలి. నమస్తే సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి శంకుస్థాపన జరిగి 20 అక్టోబర్కి 8 సంవత్సరాలు అయితే పూర్తయింది. మరి మీరు అమరావతికి సంబంధించి ఎన్నో కేసులను అయితే కోర్టులో వాదించినటువంటి పరిస్థితి, ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు అయినప్పటికీ
రాజధాని ఈ రోజు వైజాగ్ వెళ్తుంది, రేపు వైజాగ్ వెళ్తుంది, నేను వెళ్ళిపోతున్నాను, కార్యాలయాలు పట్టుకుపోతున్నాను అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి అమరావతి విషయంలో కోర్టుల్లో తీర్పులు పెండింగ్లో ఉన్నాయి, ఈ నేపథ్యంలో రాజధానిని తరలింపు అనేది సాధ్యపడుతుందంటారా? అమరావతి నుంచి కార్యాలయాలు తరలింపుని వైసీపీ ప్రభుత్వం చేయగలదంటారా? మన రాజధాని తరలింపు దగ్గరికి వచ్చేసరికి మూడు రాజధానుల చట్టాన్ని వాళ్ళు తీసుకురావటం, దాన్ని మళ్ళీ ఉపసంహరించుకుంటాం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక తీర్పు చెప్పడం జరిగింది. తీర్పు చెప్పడం అమరావతినే రాజధానిగా కొనసాగించాలని చెప్పి, అమరావతిలో రైతులకు ఏ విధమైనటువంటి వాగ్దానాలు చేశారో వాటన్నిటినీ మీరు అమలు చేయాలి అనేటువంటిది పాయింట్ వైజ్గా హైకోర్టు తీర్పులో వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా శాసనం మీరు మరొక రాజధాని నిర్ణయించడానికి లేదా మరొక రాజధాని మేము ఏర్పాటు చేసామనుకో, అమరావతి కాకుండా మరొక రాజధాని నిర్ణయించేదానికి మీకు శాసనాధికారం లేదు అనేటువంటి తీర్పును కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇవ్వటం జరిగింది. అంటే ఈ శాసనసభకు కానీ, ఈ ప్రభుత్వానికి కానీ, ఈ పాలక పార్టీ కానీ రాజధాని మార్చేటువంటి విషయంలో ఏ విధమైనటువంటి అవకాశం లేదు, వాళ్ళు ఏ విధమైనటువంటి చట్టాన్ని చేయలేరు, చేసే అవకాశం లేదు అనేటువంటిది తీర్పు చెప్పడం జరిగింది. వీళ్ళు సుప్రీంకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేశారు, దాన్ని కనుక సస్పెండ్ చేయండి, మాకు శాసనాధికారం లేదు అనే దాన్ని సస్పెండ్ చేయండి అనేటువంటిది కూడా వాళ్ళు సుప్రీంకోర్టుని ప్రార్థించడం జరిగింది. సుప్రీంకోర్టు దాన్ని నిరాకరించడం జరిగింది. మరి వీళ్ళకి ఇప్పుడు శాసనం చేసేటువంటి అధికారం లేనప్పుడు మేము రాజధానిని మారుస్తామని చెప్పి ప్రతి నెల, ప్రతి పండక్కి, ప్రతి సంవత్సరానికి మంత్రులు చెప్పారు, ముఖ్యమంత్రి కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. ఇప్పటికి మేము రాజధాని మారుస్తున్నామని వెళ్తున్నాం, వైజాగ్ వెళ్తున్నామని చెప్పటల్లా. ఎందుకంటే ఉత్తరాంధ్రలో అభివృద్ధి కోసం మేము అక్కడ ఒక ఆఫీస్ పెడుతున్నాం ఉన్నారు. నిజమే ఇదే అయితే ప్రతి వెనకబడిన ప్రాంతంలోనూ వీళ్ళు ప్రతి అనేకమైనటువంటి ఆఫీసులను తెరవాల్సినటువంటి అవసరం ఉన్నారు కదా. రాయలసీమ వెనకబడలేదా? మరి రాయలసీమ అభివృద్ధి కోసం రాయలసీమలో కొన్ని ఆఫీసులు, అట్లాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేకమైనటువంటి వెనకబడిన ఆదివాసీలు నివసించేటువంటి గ్రామాలు ఉన్నాయి, ఆ దగ్గరలో ఆఫీసులు పెట్టాల్సినటువంటి పని లేదా? వీళ్ళు ఏమిటన్నట్లయితే వాళ్ళు రాజధాని మార్చలేము, రాజధానికి పేరు పెట్టి మరో చాట మనం పని చేయలేము అనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలుసు. అందుకనే పైకి ఎన్ని కళ్ళబొల్లి కబుర్లు చెప్పినా, ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినా రాజధానిని మార్చడం ఈ ప్రభుత్వం వల్ల కాదు అనేటువంటిది మనకు తెలుసు, చట్టానికి తెలుసు, కోర్టులో ఉన్నది. కాబట్టి వీళ్ళు ఏం చేయలేరు. ఇక ఆ పేరు పెట్టి ఈ పేరు పెట్టి అటుపోతాం ఇటుపోతాం అన్నందువల్ల ప్రయోజనం లేదు తప్పితే, 4.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకో 6 నెలలకు మనం ఎన్నికలు అవుతూ ఉంటే ఇప్పుడు ఉత్తరాంధ్రం మేము అభివృద్ధి చేస్తామని చెప్పేటువంటి మాటలను ఎంతవరకు మనం నమ్మాలి అనేటువంటిది కూడా ఒకటి. అదేవిధంగా మనం విశాఖపట్నం ఉక్కు అనేటువంటిది ఆంధ్రుల హక్కు అని మనం పోరాడి అనేక మంది మరణించి ఆ ఫ్యాక్టరీని మనం సాధించుకుంటే, కొన్ని వేల మందికి అది ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆ ప్రాంతాన్నే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ అభివృద్ధిగా పరిగణైనటువంటి ప్రాంతంగా తయారవటంలో ఉక్కు ఫ్యాక్టరీ యొక్క ఘనత మనకు తెలుసు. కానీ ఆ ఉక్కు ఫ్యాక్టరీని మేము అమ్మేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెబుతూ ఉంటే, వీళ్ళేమో పేపర్ల మీద స్టేట్మెంట్స్ తప్పితే, కానీ వీళ్ళు చూస్తూ ఉంటే అమ్మకంలో కూడా వీళ్ళు కూడా కొంత ఏజెంట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రవర్తిస్తూ ఉన్నది తప్పితే, నిజంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి మీద వీళ్ళకి కనుక ఏమాత్రం చెయ్యాలి అనేటువంటి ఒక దీక్ష ఉన్నట్లయితే విశాఖ ఉక్కుని అమ్మకటానికి మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి పార్లమెంటులో వీళ్ళు ఒక తీర్మానం పెట్టి దాన్ని ఆమోదించే దానికోసం, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేసేదానికోసం ముందుండాలి. కానీ కేంద్ర ప్రభుత్వానికి ఏంటంటే మోకరెళ్ళటం, వాళ్ళు అడకముందే వీళ్ళు ప్రతిదీ బలపరచటం, అటువంటి దిగజారుడుతనానికి జారిపోయి ఈరోజున ఏంటంటే మేము ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేస్తామనేది కళ్ళబొల్లి కబుర్లు తప్పితే, నిజంగా అది ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేయడానికి కాదు, అమరావతిని మరింత నాశనం చేసేదానికోసం తప్పితే మరొకటి కాదు అని కూడా మనం భావించాలి. థ్యాంక్ యూ.